నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ ఎజెండా. నేను ఆశ. ముందుగా ఐనస్ ప్రేక్షకులందరికీ కూడా వరలక్ష్మి రత్న శుభాకాంక్షలు. ఈరోజు మెయిన్ పేపర్స్లో హైలైట్స్ అంటే ఒకసారి చూసేద్దాం. రెడ్ మనం ఫస్ట్గా ఈనాడు ఏపీ విషయానికి వస్తే మనకి ప్రధానంగా కనిపిస్తున్న అంశం ఉదారత ఒట్టిదే అనేది కనిపిస్తుంది. ఏదైతే వరద బాధితులకు అరకొర సాయమే అందుతుంది, సంపూర్ణంగా ఏదైతే సహాయం ప్రకటించారో అది అందడం లేదనేది ఇక్కడ మనకి బ్యాండెడింగ్ కనిపిస్తుంది. ఒకన్నరేళ్ల కిందది వరద సాయమే దిక్కుగా కనిపిస్తుంది. పెంచకపోగా గతంలో ఇచ్చిన దానికి కోత పెడుతున్నారు. ఊరు వరదతో కూరుకుపోతున్న కుటుంబాలు అనేది మనకి ఇక్కడ మెయిన్గా హెల్ప్ చేస్తారు. ఇక కుప్పం నా నియోజకవర్గంగానే చూస్తా అని చెప్పేసి కూడా ఏదైతే నేను కుప్పంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా కార్యకర్తలతో ఒక గంట సేపు మాట్లాడడానికి ఏపీ సీఎం జగన్ కూడా శ్రీకారం చుట్టిన పరిస్థితి మనకు అనిపించింది. సో 175 సీట్ల గెలుపు అక్కడి నుంచే మొదలవ్వాలి. భరత్ను గెలిపిస్తే ఆయన్ను మంత్రిని చేస్తా కుప్పం వైకాపా కార్యకర్తలతో భేటీలో జగన్ మాట్లాడేటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. రైట్, ఇక ఈనాడు తెలంగాణ విషయానికి వద్దాం. ఈనాడు తెలంగాణలో భద్రతా కవచం సహకారం లేదు మనం చూస్తాం సీసీసీ ఏ విధంగా ఉందనేది. సో సమీకృత కమాండ్ కంట్రోల్ సెంటర్తో నియంత్రణ ప్రజలకు భరోసా ఇవ్వడానికైతే సంపూర్ణంగా ఉంటుంది. కేంద్రం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ హైలైట్ చేస్తారు. ఏదైతే ప్రారంభోత్సవంలో ఉన్నటువంటి పిక్చర్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. రెడీ, మరిన్ని ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే మనం చూసాం తెలంగాణ స్టేట్లో ఉప ఎన్నికలు ఏ విధంగా వస్తున్నాయి. త్వరలో మరిన్ని ఉప ఎన్నికలు కూడా రాబోతున్నాయని చెప్పేసి అంటే చేరికలు ఉండబోతున్నాయి. అటు టీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, బీజేపీలోకి చేరికలు ఉండబోతున్నాయి కాబట్టి ఉప ఎన్నికలు ఇంకా రాబోతున్నాయని. సో తెలంగాణ భవిష్యత్తును మునుగోడు నిర్దేశిస్తుంది. ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే భాజపాకు 62 స్థానాలు వస్తాయి 119కి అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక ఖజానాల ఇన్ఫెక్షన్ కలకలం అని చెప్పేసి ఇచ్చారు. సో కణజాలలో మహబూబాబాద్ జిల్లా కే సముద్ర మండలంలో నమోదవుతున్న కేసుల సంఖ్య సరైన సమయంలో చికిత్స పొందాలా లేకపోతే ప్రాణాంతకం అంటున్న నిపుణులు అనేది కూడా ఇక్కడ మనకి హైలైట్ చేశారు. రైట్, ఇక 53 డిఏఓ పోస్టుల భర్తీకి కూడా ప్రకటన జారీ చేశారు. ఆ అంశాన్ని కూడా మనకి ఇక్కడ హైలైట్ చేశారు. రైట్, ఇక సాక్షి ఏపీ విషయానికి వద్దాం. సాక్షి ఏపీలో బంగారు భవితకు పటిష్ట పునాది అనేది మనకి ఇక్కడ హైలైట్ చేశారు. చిన్నారులకు ప్రాథమిక దశలోనే అత్యుత్తమ విద్యా బోధన అనేది కూడా మనకి ఇక్కడ మెయిన్గా కనిపిస్తున్నటువంటి అంశం. దశల వారి 3వ తరగతి నుంచి కూడా సబ్జెక్ట్ టీచర్లు దశల వారీగా 5968 ప్రైమరీ అప్పర్ ప్రైమరీ హైస్కూల్ మ్యాపింగ్ అనేది ఉండబోతుంది. పెద్ద ఎత్తున అదనపు తరగతి గదుల నిర్మాణం కూడా చేయబోతున్నారు. సో స్కూల్కి సంబంధించి అదేవిధంగా నేడు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈరోజు రేపు ఎల్లుండు అంటే శుక్ర శని ఆదివారం 3 రోజులు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అలర్ట్ ప్రకటించిన పరిస్థితి. ఇక లలిత్కే సర్వోన్నత న్యాయపీఠం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన సిజిఐ జస్టిస్ ఎన్వి రమణ అనేది కూడా మనకి ఇక్కడ మరొక అంశం. బార్ నుంచి సుప్రీం బెంచ్కు నేడు జస్టిస్ ఎన్వి రమణ ఉస్మానియా యూనివర్సిటీ రమణకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ అనేది కూడా మనకి ఇక్కడ హెల్ప్ చేశారు. ఇక ఏదైతే మానవత్వమే నిలిచి తన కన్నీళ్లు చూసి తమ వద్దకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్కు తన బిడ్డ దీనస్థితిని వివరిస్తున్న తనుజ అనేది ఇక్కడ హెల్ప్ చేశారు. ఆ బాబు పరిస్థితిని కూడా వివరిస్తున్నటువంటి పిక్చర్ని కూడా మనకి ఇక్కడ హెల్ప్ చేశారు. ఇక సాక్షి తెలంగాణ విషయానికి వద్దాం. సంస్కారవంతమైన పోలీసుని కావాలి అని చెప్పేసి కేసీఆర్ మారేటువంటి పరిస్థితిని ఇక్కడ బ్యానటం చూస్తున్నాం. ఫ్రెండ్లీగా ఉందా, దేశానికి కలికి తురాయిగా మారాలి. ఈ దిశగా రాష్ట్ర పోలీస్ విభాగం కృషి చేయాలి. సైబర్ క్రైమ్ డ్రగ్స్ నిరోధానికి రాష్ట్ర స్థాయి విభాగాలు పదవి విరమణ తర్వాత కూడా డీజీపీ మహేందర్ రెడ్డి సేవలు వాడుకుందామని చెప్పేసి కూడా ఇక్కడ మనకి హెల్ప్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక జుమ్లా నమిక్స్ నువ్వు దాచలేరు అని చెప్పేసి కూడా ఏదైతే కేటీఆర్ మాట్లాడుతున్న పరిస్థితి. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు దొంగ తిరుగుడు మాటలు, కుతంత్రాలకు మీరు ఎంతగా పూనుకున్నా మీ నిరర్థక ప్రభుత్వం చెప్పే అబద్ధపు ఆర్థిక గణాంకాలు దాచలేరు అని చెప్పేసి కూడా మాడుతున్న పరిస్థితి. అదేవిధంగా లలిత్కు సర్వోన్నత న్యాయపీఠం అనేది కూడా మరొకసారి ఇక్కడ హైలైట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రెడీ, ఆంధ్రజ్యోతి ఏపీ విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతి ఏపీలో మనం ప్రధానంగా కనిపిస్తున్న అంశం రాసలీలల ఎంపీ, నిన్నంతా హాట్ టాపిక్ ఉన్నటువంటి అంశం. నగ్న వీడియోతో దొరికిన గోరింట్ల మాధవ్ మహిళతో మాట్లాడుతూ అసభ్య చేష్టలు. ఎస్ఐగా సీఏగా పోలీస్ శాఖలో ఉద్యోగం, నాటి నుంచే వివాదాస్పద ప్రవర్తన అనేది కూడా మనకి ఇక్కడ హెల్ప్ చేశారు. ఇక బరి తెగించారు వైసీపీ నేతలు పాడు భూములు అని చెప్పి పాడు పనులు అనేది ఏదైతే నిన్న వచ్చిందో వీడియో, ఆ వీడియోలో ఉన్నటువంటి పార్ట్ని కూడా మనకి ఇక్కడ హెల్ప్ చేశారు. వీడియోలో నగ్నంగా నిలబడి మహిళతో మాట్లాడుతున్న ఎంపీ గోరంట్ల మాధవ్ అనేది కూడా ఇక్కడ హెల్ప్ చేశారు. అధికార పార్టీకి అవే అర్హతలా,
బూతులు తిట్టే వారికి గుర్తింపు, రాసిల నేతలకు అండదండలు, అంబటి అవంతిపై ఆరోపణలు. అంబటికి ఎంచక్క మంత్రి పదవి ఇచ్చారు, అవంతిపై ఎలాంటి చర్యలు లేవు. ఇప్పుడు ఏకంగా ఎంపీ నగ్న వీడియో బయటకు వచ్చింది. హత్య కేసులో అనంతబాబుకు రక్షణగా ఉంటున్నారు అధిష్టానం వైఖరి వల్లే. అరాచకాల వైసీపీలో బలహీనులకు మాత్రం మరో న్యాయం అని చెప్పేసి కూడా ఇక్కడ హైలైట్ చేసిన పరిస్థితి. అడ్డంగా దొరికిన అడ్డగోలు సమర్థన అనేది ఇక్కడ హైలైట్ చేశారు. సో మౌనంగా ఉంటే చేటే గోరింట్లను సస్పెండ్ చేద్దామా లేక రాజీనామా చేయిద్దామా అనేది, అంటే ఇక్కడ పిక్చర్ ద్వారా హైలైట్ చేస్తున్నది ఏంటంటే వైఎస్ జగన్కి ఇది తలనొప్పిగా మారుతుంది వైకాపా నేతల యొక్క పరిస్థితి అనేది. వీడియో నిజమని తేలితే కఠిన చర్యలు అని చెప్పేసి కూడా, మార్పింగ్ లేదంటే చర్యలు తప్పవు అని చెప్పేసి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ ప్రధాన సలహాదారు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఇక్కడ మార్పింగ్ అనేది ప్రధానంగా కనిపిస్తుంది, మార్పింగ్ లేకపోతే కనుక చర్యలు తీసుకుంటామని. ఓకే, పదవిలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఏ విధంగా వెళ్తుంది, ఏ విధంగా చేస్తారనేది వేచి చూడాల్సిందే. ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణ విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణలో మనకు ప్రధానంగా కనిపిస్తున్న అంశం నేరాల కంట్రోల్ సెంటర్ సిసిసి గురించి మనకి ఇక్కడ హెల్ప్ చేశారు. నేరరహిత తెలంగాణను తీర్చిదిద్దాలి, సంకల్ప బలం ఉంటే అనుకున్నది సాధించగలం, అందుకు నిదర్శనమే కమాండ్ కంట్రోల్ సెంటర్. ఈ సెంటర్ ద్వారా అద్భుత ఫలితాలు సాధించాలని చెప్పేసి కూడా నిన్న కేసీఆర్ మారేటువంటి పరిస్థితిని ఇక్కడ మరొకసారి కూడా హైలైట్ చేశారు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వద్దాం. నమస్తే తెలంగాణలో మనకు ప్రధానంగా కనిపిస్తున్న అంశం సిసిసి తెలంగాణ రక్షణ అనేది కూడా మనకి ఇక్కడ హైలైట్ చేశారు. ఏదైతే దుర్గం అనేది సంకల్పానికి నిదర్శనం, కమాండ్ కంట్రోల్ సెంటర్ మూలస్తంభం అనేది కూడా ఇక్కడ మనకి హైలైట్ చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. రెడిక వెలుగు విషయానికి వద్దాం. ఫైనల్గా కొత్త సిజిఐ జస్టిస్ యూయూ లలిత్ అని చెప్పేసి ఇచ్చారు. సిఫార్సు చేసిన ప్రస్తుత సిజిఐ జస్టిస్ రమణ అనేది మరొకసారి ఇక్కడ కూడా హైలైట్ చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారు, మునుగోడు తర్వాత మరిన్ని బైపోల్స్ వస్తాయని అయితే బండి సంజయ్ కామెంట్ చేశారు. ఆ కామెంట్ని కూడా మరొకసారి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక 10 లక్షల కెమెరాలతో నిఘా ఉండబోతుంది అని చెప్పి నిన్న కేసీఆర్ మాట్లాడిన పరిస్థితిని, హైటెక్నాలజీతో కమాండ్ కంట్రోల్ సెంటర్, రాష్ట్రంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో సెంటర్కు సమాచారం వస్తుంది, ప్రారంభించిన సీఎం కేసీఆర్ పనులు ఇంకా ఉత్సాహంతో ముందుకు పోవాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చే పరిస్థితిని ఇక్కడ హైలైట్ చేశారు. ఏదైతే మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా, ఏదైతే సభ్యత్వానికి అంటే పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా నేను సోనియా గాంధీకి లేఖ రాశారు రాజగోపాల్ రెడ్డి. కానీ ఆ లెటర్లో ఇంకా చాలా పాయింట్స్ మెన్షన్ చేశారు. సోనియాకి రాజగోపాల్ రాజీనామా లేఖ, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గురువారం ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకు లేఖ రాశారు. 8 ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయనున్నటువంటి పరిస్థితిని కూడా ఇక్కడ హెల్ప్ చేశారు. సో మొత్తంగా ఇవి మెయిన్ పేపర్స్ ప్రధాన అంశాలు. డిబేట్లోకి వెళ్ళే ముందు షార్ట్ బ్రేక్ తీసుకు